అనే ఎత్తైన కళాఖండంగా ఏటా లక్షల మంది పర్యటకులను ఆకర్షిస్తోంది ఈఫిల్ టవర్. ఆకాశాన్ని తాకుతున్నట్టు కనిపించే ఈ టవర్ ఎత్తు 324 మీటర్లు. అయితే ఇప్పుడు షాకింగ్ అంశం ఏంటంటే ఇంత విశేషమైన టవర్ ఎత్తు తాజాగా మరింత పెరిగిందట. టవర్ చివరి భాగంలో కొత్తగా దాదాపు 6 మీటర్ల డిజిటల్ రేడియో యాంటెనాను అమర్చారు. దీంతో ఈఫిల్ టవర్ ఎత్తు 330 మీటర్లకు పెరిగినట్టయింది. 130 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన ఈ టవర్ను తొలుత ఓ అంతర్జాతీయ ప్రదర్శన సందర్భంగా ఏర్పాటు చేశారు. మొదట్లో దీన్ని తాత్కాలికంగానే ఉంచాలని అనుకున్నప్పటికీ శతాబ్దానికి పైగా ప్రపంచ పర్యటకుల ఆకర్షణతో శాశ్వతంగా విరాజిల్లుతోంది. మరోవైపు టవర్ పైభాగంలో యాంటెనాలను అమర్చి ప్రసారాల కోసము ఉపయోగిస్తున్నారు. ఇలా యాంటెనా మార్చిన ప్రతిసారి టవర్ ఎత్తు స్వల్పంగా మారుతోంది. తాజాగా ఓ డిజిటల్ రేడియో యాంటెనాను మార్చారు. హెలికాప్టర్ సాయంతో టవర్ చివరి భాగంలో కొత్త యాంటెనాను కేవలం 10 నిమిషాల్లోనే అమర్చారు. దీంతో ఈఫిల్ టవర్ ఎత్తు 6 మీటర్లు పెరిగి 330 మీటర్లకు చేరుకుంది. ఇదిలా ఉంటే ప్రపంచంలోని అతి ఎత్తైన ఈ ఐరన్ టవర్ను 1889లో నిర్మించారు. 1887 జనవరి 28న ప్రారంభమైన టవర్ నిర్మాణం 1889 మార్చి 15 నాటికి పూర్తయింది. గుస్తావా ఐఫిల్కి చెందిన ఫ్రెంచ్ సివిల్ ఇంజనీరింగ్ సంస్థ దీన్ని రూపొందించింది. ఆయన పేరు మీదే దీనికి ఐఫిల్ అనే పేరు వచ్చినప్పటికీ ప్రస్తుతం ఇది ఈఫిల్ టవర్గా మారిపోయింది.